నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఉగాది పండుగ సందర్భంగా శ్రీమన్ హయగ్రీవాచార్యులచే ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాన్ని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ యనమండ్ర సాయి సురేష్ కు ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ చేతుల మీదుగా అందించారు అనంతరం హయగ్రీవాచార్యులచే పంచాంగ శ్రవణం నిర్వహించారు కార్యక్రమం అనంతరం వచ్చిన అందరికీ ఉచితంగా పంచాంగాలను పంపిణీ చేశారు ఈ దేశంలో ఎవరైతే చిన్న ఫలాలు ఉన్నాయో ఆ చిన్న ఫలాలకి రాజ్యాంగం ప్రకారం కొన్ని ఫెసిలిటీస్ ని రిజర్వేషన్స్ ని ఇస్తే వారు కూడా సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారు అని మన రాజ్యాంగంలో ఇవ్వబడింది ఈ దేశంలో ఏ రాష్ట్రంలైనా గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ప్రభుత్వం నుంచి సంక్షేమాలు ప్రభుత్వం నుంచి రిజర్వేషన్స్ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు వస్తున్న సందర్భం ఈ స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి మనందరం చూస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేదవారు ఎవరైతే ఈ అగ్ర కులంలో ఈ సమాజానికి నాగరికత నేర్పారో సమాజానికి విద్య నేర్పారో అలాంటి బ్రాహ్మణుల దగ్గర నుంచి ఈ కులాల్లో కూడా పేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకు కూడా సహాయం అందాలి అని చెప్పి ఒక పాజిటివ్ మేనర్ లో ఆలోచించి ఈ రాష్ట్రంలో అగ్ర కులంలో ఉన్న పేదవారికి కూడా అంటే బ్రాహ్మణ గాని కమ్మ గాని రెడ్డి గాని వైశ్య గాని క్షత్రియ గాని కాపు గాని ఈ కులాలకు కూడా ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద పేద బ్రాహ్మణులకు ఈ జనాల నియోజకవర్గంలో సుమారు 470 మందికి 15,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఏపీ పాలిటిక్స్ ఒక రాజకీయ పార్టీ చేసింది వారసత్వం చేత పదవి వచ్చినప్పటికీ కూడా వ్యక్తిత్వంతో తమకు తాముగా ఎదిగి ప్రజాభిమానాన్ని తూరగునేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు వాళ్ళల్లో మన శివకుమార్ గారు ఒకరని చెప్పి నా అభిప్రాయం చిన్న పెద్ద లేకుండా ఎవరు పిలిచినప్పటికీ కూడా వచ్చి ఇప్పుడు మన పండితులు చెప్పారు వచ్చి ఊర్నే కూర్చోటం కాదు నాలుగు మాటలు సమయోచితంగా చెప్పాలి సందర్భానుసారంగా చెప్పాలి ఇది కూడా ఒక కళండి ఎప్పుడు కూడా ఉగాది పర్వదిన వేళ మరి వారు ఈ విధంగా ఇక్కడికి వచ్చి సత్కారాన్ని అందుకోవటం కానీ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పరశురామ్ వెంకట రామ్ గోపాల్ ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తమ శర్మ పలువురు పరిషత్ సభ్యులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు అదే చెబుతున్నాడు నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం ఏ కర్మలు ఎట్టా జరగాలన్నా అడుగు తీసి అడుగు వెయ్యాలన్నప్పటికీ కూడా మనిషిగా పుట్టిన తరువాత గ్రహయాత్ర లోకయాత్ర గ్రహములను అనుసరించే లోకయాత్ర జరుగుతుంది గాని గ్రహములు లేకుండా లోకయాత్రే కాదు రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు వెల్లడించారు పట్టణంలోని కొత్తపేట టీడీపీ కార్యాలయంలో అన్నవరం గ్రామానికి చెందిన సాల్వేషన్ ఆర్మీ రిటైర్డ్ డీసీ మేకతోటి పూర్ణచంద్ర ప్రసాద్ దావులూరు గ్రామం నుంచి షేక్ నాగూర్ వారి అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు నేటి వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు కరోనా కష్టకాలం నుంచి తేరుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఇంటి పన్ను చెత్త పన్ను అంటూ పన్నుల భారం మోపుతున్నారని అవి చాలవన్నట్లు విద్యుత్ బిల్లులు పెంచి పేద సామాన్య కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని విమర్శించారు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు పార్టీ అభివృద్ధికి అనునిత్యం శ్రమించి పూర్వ వైభవం తెచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు తెలుగుదేశం పార్టీ ఆరంభమైన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా వారి సంక్షేమం గురించి కానీ సామాజిక అంశాల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ
రాజకీయంగా అధికారంలో భాగస్వామ్యం చేసే విషయంలో గాని తెలుగుదేశం పార్టీ పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఈ రోజున పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క ఏ పార్టీ అయితే నాకు నేను ప్రజలకు సేవ చేయగలను, మరి ముఖ్యంగా దళిత సోదరులకు నేను న్యాయం చేయగలను, క్రైస్తవ సోదరులకు నేను న్యాయం చేయగలను చెప్పి వారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అయితేనే నేను అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరగలననే భావంతో ఈ రోజున ఆయన చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం ఈరోజు అందరికీ కూడా ఆనందకరమైన అంశంగా నేను భావిస్తూ ఆ సేవ చేయడానికి ఈ పార్టీలో ఒక కార్యకర్తగా మీరు నేను ప్రవేశిస్తున్నానన్న మాట మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మీ ఆహ్వానాన్ని మరొకసారి మీ అందరం కూడా చెప్పు మరి హర్షిస్తూ అదేవిధంగా సోదరుడు నాగు ఎందుకంటే చనిపోయి కష్టాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కానీ మట్టి ఖర్చు చేయడానికి కానీ ఆనాడు చంద్రన్న బీమా పథకం ఒకటి ప్రవేశపెట్టి ఎంతోమందికి అది ఆ తద్వారా సహాయపడితే దాన్ని కూడా ఈనాడు ఎక్కడ కంటికి కనిపించకుండా చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఏ రకమైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సామాజిక మార్పు కానీ సమాజం అభివృద్ధి కానీ చేయలేనటువంటి ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో నేను ఉండజాలను అని చెప్పి ఒక నిత్య శ్రామికుడు నిత్యం పనిచేసుకునేటువంటి వ్యక్తి ఒక మెకానిక్ అయి ఉండి చదువు ఉన్నా లేకపోయినా కూడా తనకున్న ఆలోచనలో ఈ రోజున ఈ పార్టీ ఎందుకు ఉపయోగపడినదిగా ఉంది అని చెప్పే భావంతో ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి నాగూరికి సంపూర్ణమైన సంతోషంతో మేమందరం కూడా ఈ పార్టీలో ఉన్న నాయకత్వం అందరూ కూడా నిన్ను ఆలింగనం చేసుకుంటా ఉంది, ఆహ్వానిస్తూ ఉంది. ఇవాళ ఆ రోజు చెప్పినటువంటి మోసపు మాటలు కానీ వాళ్ళ తల్లి చెల్లి ఆయన మొత్తం కూడా బైబిల్ చేత పట్టుకొని క్రైస్తవుల్ని దళితుల్ని ఏ విధంగా మోసం చేశారో ఇవాళ ఒక్కటొక్కటిగా బయటపడతా ఉంది. వాటన్నిటిని కూడా ముఖ్యంగా మోసపోయినటువంటి దళితులు దళిత క్రైస్తవులు ఈ రోజున మొత్తం అర్థం చేసుకుంటా ఉన్నారు, తెలుసుకుంటా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు అన్నవరం గ్రామం నుంచి పూర్ణచంద్రప్రసాద్ గారు సుదీర్ఘకాలం దైవ సేవలో ఉన్నటువంటి డీసీగా రక్షణ సైన్యంలో పనిచేసినటువంటి పూర్ణచంద్రప్రసాద్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం అంటే ఈ రోజున ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఆ రోజు క్రైస్తవులకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళని చేసినటువంటి మోసం కానీ ఇవాళ బయటపడే విధానం ఇవాళ స్పష్టంగా ఇక్కడ గోచరిస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రతిరోజు కూడా అపహాస్యం పాలవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఈ టైంలో మరి ఇటువంటి పూర్ణచంద్ర ప్రసాద్ గారిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యంగా మా దళిత సోదరులు ఇటువంటి పెద్దల్ని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి దుష్ట శక్తి నుంచి తప్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మా ప్రజల పట్ల, మా గ్రామం పట్ల, అణగారుతున్న మా దళితుల పట్ల అపారమైన అభిమానంతో వారికి ఏదో చేయాలని ఆశతో నేను మీ ముందుకు రావటం జరిగింది. మా పల్లెల్లో అరుంధతి వాడల్లో పాఠశాలలు ఉండేవి. ఈనాటి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ మా పల్లెల్లో పాఠశాలలు లేకుండా చేసాయి. ఒకటేమిటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మాకు జరుగుతున్న అన్యాయాలని, మాకు జరుగుతున్న సమస్యల్ని మరి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, ప్రజల బాధల్ని నాయకుల వద్దకు తీసుకురావాలని, గౌరవ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో పనిచేయాలని నేను ఆశపడుతూ ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, కొల్లిపర మండల అధ్యక్షుడు భీమవరపు చిన్నకోటిరెడ్డి, వంగ సాంబిరెడ్డి, కంచర్ల అమృతరాజు, శేఖర్ కోట మార్కండేయులు, కంచర్ల ఏడుకొండలు, హరిప్రసాద్, కనకరాంబాబు, ఖుద్దూస్ నాసర్, ఇర్ఫాన్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పేదవారిని సైతం గొప్పవారిగా తీర్చిదిద్దే శక్తి విద్యకు మాత్రమే ఉందని, దానిని క్రమశిక్షణతో అభ్యసిస్తే ఉన్నత స్థాయికి చేరగలమని తెనాలి డిఎస్పీ డాక్టర్ శ్రవంత్ రాయ్ వెల్లడించారు. పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడుకోలు సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు జీవితంలో బలమైన గోల్ ఏర్పాటు చేసుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు బిడ్డలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు పడే శ్రమను ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో టూటౌన్ సీఏ కోటేశ్వరరావు, స్కూల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే కాలేజ్ బోత్ ఇంటర్ అయినా సరే, మీ డిగ్రీ అయినా సరే, అది బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా
మంచిగా అంటే మీకు ఫ్రెండ్స్ ఉంటారు, చదువు ఉంటుంది, బర్డన్స్ ఉండవు, చక్కగా చదువుకుంటారు, కాలేజీకి వెళ్తారు, క్లాసెస్ వింటారు, ఇంటికి వస్తారు, రిలాక్స్ అవుతారు, లైఫ్లోని ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఇదే టైంలోని డీవియేషన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఆ డీవియేషన్స్ పక్కన పెట్టి మీకు ఒక గోల్ని ఫిక్స్ చేసుకుని ఆ గోల్ వైపు వెళ్ళాలి. అదే కనుక డీవియేట్ అయ్యారు అనుకో, ఒకసారి యువర్ ఆఫ్ ట్రాక్, మళ్ళీ ఆ ట్రాక్లో పడడానికి మీకు చాలా టైం పడుతుంది. ఈలోపు మీతో పక్కన ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు. అదంతా మళ్ళీ కూడాను ఆ కాంపిటీషన్లో మళ్ళీ వెళ్ళలేక ఇమ్మడలేక చాలామంది డిప్రెస్ అయ్యి పక్కకి వెళ్ళిపోయి ఇంకేవో చిన్న చిత్తగా జాబ్స్ చేసుకుని ఉంటారు. ఏదన్నా ఎయిమ్ చేసినప్పుడు పెద్దగా చేయడానికి అనుకోండి. అంటే నేనేదో ఇక్కడ చిన్నగా ఒక చిన్న షాప్ పెట్టుకోవాలి, యూ వాంట్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ చేయాలి, నాకు ఈ ఉద్యోగాలు ఇష్టం లేదు, బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు పెద్దగా చేయాలి అని అనుకోండి. నేనైతే ఒక చిన్న ఫ్రూట్ బండి పెడతాను, ఆ టైప్లో ఉండకూడదు. చిన్న ఆలోచనలు చేయకండి. సో వెన్ టు మేక్ ద రైట్ డెసిషన్, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాల్సిన ముఖ్యమైన టైం ఇదే. ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ కమింగ్ 2 ఇయర్స్. ఈ వచ్చే 2 సంవత్సరాలు మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకున్నా నెక్స్ట్ కమింగ్ 2 ఇయర్స్లో మీ ప్రిపరేషన్ పీక్స్లో ఉంటుంది. ఎనీవేస్ మీరు నారాయణలో ఉన్నారంటే మీ ప్రిపరేషన్ ఎలాగో ఫస్ట్ నుంచి బెటర్గానే ఉంటుంది అది నాకు తెలుసు, ఐ నో దాట్, బట్ స్టిల్. సో ఈ 2 సంవత్సరాలు మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. మోస పద్ధతిలో అందరూ ఒకే లైన్లో పదండి తోసుకుంటూ అనుకుంటూ ఒకటే రూట్లోకి వెళ్ళిపోవద్దు. సో థింక్ డిఫరెంట్లీ, డిఫరెంట్గా థింక్ చేసిన వాళ్ళే సక్సెస్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. జగడగుంటపాలెం గౌడ కాలనీకి చెందిన తాపి వర్కర్ తాడిపర్తి శ్రీను అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ది తెనాలి పట్టణం మరియు తాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 11,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని యూనియన్ నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేవై రాజు, డి నాగరాజు, మైలా నాగరాజు, ఎన్ వేణుగోపాలరావు, సిహెచ్ గోపి, సిహెచ్ వెంకటేశ్వర్లు, పి ఆంజనేయులు, వై సత్యనారాయణ, ఆర్ రంగారావు, టి వెంకటేశ్వర్లు, మాదల శ్రీనివాసరావు, వి సుధాకర్, వి రాఘవ, కోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ తరఫున తాడిపర్తి సీన్ అనే టాపీ మేస్త్రి, మా యూనియన్లో వైస్ పేషెంటు, మా యూనియన్లో ఇవాళ అందరికన్నా పెద్ద వయసు, పెద్దలకాయి, మాకన్నీ ముందుండి మాకేది తెలియకపోయినా గైడెన్స్లా ఒక గైడ్లాగా మాకుండి అన్నీ ముందుకు నడిపిస్తున్న ఆయన. అతనికి అనుకోకుండా 10 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చి తలలో బ్రెయిన్లో 3 చోట్ల రక్తం గడ్డగట్టింది. త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈయన తరఫున ఈరోజు 11,000 రూపాయలు అతనికి ఆర్థిక సహాయం కింద అందించడం జరిగింది. తాటిపల్లి శ్రీనివాసరావు గారికి ఆరోగ్య బాగా అందున మా యూనియన్ వారు వచ్చి సహాయం చేయడం జరిగింది. ఆయన యూనియన్ అభివృద్ధికి చాలా కృషి చేశారు. మళ్ళీ కోలుకొని వచ్చి మళ్ళీ అదే వృద్ధిలో నడిపిస్తారని కోరుకుంటున్నాం. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వారికి అండగా ఉంటూ ప్రజల మన్ననలు పొందిన నేతగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుస్థిర స్థానం సంపాదించారని నక్క ఆనందబాబు అన్నారు. ఈ నెల 4న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెనాలి టీడీపీ కార్యాలయంలో ITDP ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకల CD పోస్టర్లను ఆవిష్కరించారు. మాజీ తెనాలి శాసనసభ్యులు, అలాగే మన తెనాలి ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు ఎల్లుండి జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆయన అభిమానులు అందరూ కలిసి ఈ CDPని నక్క ఆనందబాబు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరి రాజా గారి పుట్టినరోజు అంటే నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా పండగ రోజు. మరి ఆయన ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా తెలుగుదేశం పార్టీ వాణిని ప్రజల్లో వినిపించే విధంగా, మరి డెల్టా టైగర్ అని కూడా ఆయనకు ఒక పేరుంది, మరి పులిచింతల పోరాట యోధుడు ఆయన, మరి ఆనాడే రైతుల కోసం పులిచింతలు తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితోనే పోరాడిన స్ఫూర్తి కలిగిన నాయకుడు ఆయన. కార్యక్రమంలో నాయకులు అన్నబతిని జయలక్ష్మి, సామ్రాజ్యం, పిల్లి మాణిక్యాలరావు, ప్రణీత్, విజయ్ కుమార్, డి విజయ్, పూర్ణచంద్, దినేష్, బండికళ్ళ ప్రసాద్, రావితేజ, హరిప్రసాద్, ఏడుకొండలు, కుద్దూస్, రాంబాబు, కుదురవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన శ్రీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ ములుకుట్ల విశ్వనాథ శర్మ పంచాంగం శ్రవణం, నాట్యచారిణి ఏ వెంకటలక్ష్మి, శిష్య బృందం శాస్త్రీయ నృత్యాల అనంతరం
కేరళకు చెందిన గాన సరస్వతి సూర్య గాయత్రి చే సంగీత కచేరిని నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ కీర్తనతో ఆరంభించిన గాయని హనుమాన్ చాలిస పారాయణంతో శ్రోతలను పరవశుల్ని చేసింది. అనంతరం గరుడ మానతన శ్రీకృష్ణుడి మీద ఆలపించిన కీర్తనలు సువిశాలమైన దేవస్థాన ప్రాంగణంలో కిక్కిరిచిన సంగీతాభిమానుల ప్రశంసలు అందుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ స్వయం పర్యవేక్షణలో సాగిన సూర్య గాయత్రి గానాలాపన గాంధర్వ గానాన్ని తలపించింది. మధురమైన ఆమె గానానికి మృదంగంపై పివి అనిల్ కుమార్, తబలాపై వివేక్, వయోలిన్పై పివి సానిల్ కుమార్, ఎక్స్ట్రా పెర్కాషన్పై శైలేష్లు మరింత శోభగులు అద్దారు. శ్రీ హనుమాన్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల వరదరాజులు, మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, డాకా సాంబిరెడ్డి, పుచ్చ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, దేవస్థానం కమిటీ కార్యదర్శి బూర్లె నరసింహారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెనాలి అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ చాలీస పారాయణాన్ని మహాయజ్ఞంగా తీసుకుంటే ఎందుకంటే నేనంతా బలంగా నమ్మాను. ఇదే ప్రాంగణంలో అమ్మవారి సాక్షిగా హనుమాన్ చాలీస పారాయణంతో ఈ నా ఎమ్మెల్యే సేవ చేసే అదృష్టం అవకాశం భగవంతుడు అమ్మవారు కల్పించడం ప్రధానంగా తెనాలి ప్రాంత ప్రజలందరికీ ఈ ఆధ్యాత్మికుడిని నిలపాల, ఈ ఆధ్యాత్మిక సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ గొప్ప మహాయజ్ఞాన్ని సంవత్సరం పాటు హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ఉగాదికి స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు 108 రోజులు ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం 7 నుంచి 9 గంటలు మీ ఇంటిలో మీరు కోరిన రోజు ఈ హనుమాన్ చాలీస పారాయణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భగవంతుడు తన కావాల్సింది సృష్టించుకుంటాడు, తన పేరు మీద పాటలు కానీ ఆ రాసేవాడిని కానీ ఆ పాడేవాడిని కానీ తనంతటికి తానే సృష్టించుకుంటాడు. ఒక ఎన్ఎస్ సుబ్బలక్ష్మి, ఒక లతా మంగేష్కర్, ఈరోజు సూర్య గారు, ఇది భగవంతుడు కృప, భగవంతుడు కృషి కాదు, భగవంతుడే పెట్టేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.